పెటెక్స్ ఇండియా 2018 పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ శునకాల ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్ కెనన్ క్లబ్ హైటెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శునకాల ప్రదర్శనకు టీవీ 5 మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 67 రకాల జాతులకు చెందిన సుమారు 500 పైగా శునకాలు పాల్గొన్నాయి. జంతు ప్రేమికుల కోసం జంతు సంరక్షణ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ లో 2 రోజుల పాటు జరిగే ఈ శునకాల ప్రదర్శనపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పెటెక్స్ 2018 నగరవాసులను అలరిస్తుంది. ఈ పెటెక్స్ 2018కి హైదరాబాద్ కెనన్ క్లబ్ హైటెక్స్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. దీనికి టీవీ 5 మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది పెట్ లవర్స్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ పెట్ ఏ బ్రీడ్కి సంబంధించింది? ఇది దీని బ్రీడ్ పేరు షిడ్జు అండి. ఇట్స్ అ చైనీస్ బ్రీడ్ అండ్ మేము 8 మంత్స్ ముందు వి గాట్ హర్. హర్ నేమ్ ఇస్ మాహి. మాహి అండి. మై సే హలో. ఇది చాలా ఫ్రెండ్లీయెస్ట్ డాగ్ అండి. అంటే తన బ్రీడ్లోనే ఇది చాలా ఫ్రెండ్లీయెస్ట్. అంటే స్ట్రేంజర్స్ చూసి మోస్ట్లీ డాగ్స్ అందరూ చాలా భయపడతారు, బట్ ఈ డాగ్కి స్ట్రేంజర్స్ అంటే చాలా ఇష్టము. పడి పడి అందరినీ బాగా నాకుతుంది, ప్రేమిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వేరే డాగ్స్ అన్నా కూడా భయం ఉండదు అసలు. ఈ డాగ్కి కొంచెం కూడా భయం ఉండదు. ఇది షిడ్జు, దీని పేరు హ్యాపీ. ఇది లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేసింది ఇక్కడ పెటెక్స్లో. ఇవాళ కూడా మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. లాస్ట్ టైం హీ గాట్ సిల్వర్ మెడల్. ఇది యాక్చువల్గా 1.5 ఇయర్ నుంచి మాతో ఉందండి. యాక్చువల్గా మా మిస్సెస్కి ఫస్ట్లో పెట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇది వచ్చిన దగ్గర నుంచి అసలు దీన్ని వదలడం ఉండదన్నమాట. ఎప్పుడైనా ఊరికి వెళ్తే కూడా దీన్ని మేము దగ్గర ఉండి తీసుకెళ్తాం తప్ప ఎక్కడ వదలడం అన్నది లేదు. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బీపీ అటువంటివి ఏమైనా ఉంటే కనుక మీకు సడన్గా తగ్గిపోతుంది అనమాట. వీటిని చూడగానే ఒక్కసారి వచ్చి మీ మీద పడగానే యూ విల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్. ఈ బ్రీడ్ గ్రేటన్, దీని పేరు షేరు, ఏజ్ 14 మంత్స్. వైజాగ్లో, ఇంకా వైజాగ్లో ఒకటి, వరంగల్లో ఒకటి. ఇంత 6 మంత్స్ వరకు మేము రాళ్ళ కెనాల్ మెయింటైన్ చేసాం. దాని తర్వాత మీట్ అది రెడ్ మీట్ అవి. ఈ పెటెక్స్ 2018లో బర్డ్స్ కూడా సందర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బర్డ్స్ గురించి మనం తెలుసుకునేందుకు మనతో నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ బర్డ్స్ ఏ రకానికి చెందినవి? ఇవన్నీ వేరే దేశానికి చెందిన, ఇవంతా వేరే కంట్రీస్కి చెందిన. ఇవన్నీ ఎగ్జాటిక్ బర్డ్స్ కిందికి వస్తుంది, మన ఇండియన్ స్పీషస్ ఏం లేదు. సో ఈ బర్డ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవన్నీ టేమ్ బర్డ్స్. ఇది బ్లాక్ పామ్ కాకోటు, ఇది గ్రేటర్ సల్ఫర్ కాకోటు, ఇది బ్లూ గోల్డ్ మకావ్, ఇది ఆఫ్రికన్ గ్రే. ఇట్లా చాలా బర్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక 20 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ మనం ఇక్కడ ఎగ్జిబ్యూట్ చేస్తున్నాం ఈ షోలో. సో ఈ మన లోకల్లోనే బ్రీడ్ అయినాయి, ఇవన్నీ మన లోకల్లో బ్రీడ్ అయినాయి. ఇండియాలోనే బ్రీడ్ అయినాయి, కాకపోతే ఇట్ నాట్ బిలాంగ్స్ టు ఇండియా. ఇక్కడ కాదు, ఇవన్నీ వేరే ఎగ్జాటిక్ బర్డ్స్. ఇక్కడ వీ ఫోర్ ఫాదర్స్ ఇవన్నీ ఇక్కడ ఉండి ఇక్కడ బ్రీడ్ చేస్తాం లోకల్. ఈ పెటెక్స్లో ఏర్పాటు చేసిన ఈ బర్డ్ షో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ బర్డ్స్ దేశ విదేశాలకు చెందిన బ్రీడ్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ బర్డ్స్ను చూసేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో వెంకటరెడ్డి, టీవీ 5 హైదరాబాద్.